గోపిచంద్ యాక్టింగ్ అని అన్నీ ఎలా సో నైస్ బాగానే ఉందని చెప్పొచ్చు. సో ఆల్రెడీ పోలీస్ గెటప్లో చూసాం గోపి సార్ని. సో ఇక మీదట దీంట్లో కొంచెం కొత్తదనం లుక్ కానీ మాస్ యాక్షన్ కానీ సో కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనిపిస్తుంది. సో నాకైతే కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపించింది. సో ఈ మధ్య చూస్తున్నాము హిస్టారికల్ కొంచెం కానీ పౌరాణికం కొంచెం కానీ. సో మళ్ళీ డైరెక్టర్లు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నారు. సో చూడొచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం కొత్తగా ఉంటుందని. సో దీంట్లో విజువల్ ఎఫెక్ట్ కానీ బాగున్నాయి. సో నైస్ ఫైట్స్ ఎలా అనిపించు? ఫైట్స్ అయితే బీభత్సంగా ఉంది. సో సూపర్, దాంట్లో ఎవరు కంపోజ్ చేశారో కానీ బీభత్సంగా చేశారు. సో వేరే లెవెల్. ఇక అది థియేటర్లో చూసే సినిమానే చెప్పొచ్చు. సో 100% చూడాలి మరి. గోపి గారి అంటే ఇంతకుముందు అంటే టూ సినిమాస్ ఉన్నాయి కదా పోలీస్ క్యారెక్టర్లో, సో ఇందులో కూడా పోలీస్ క్యారెక్టర్. అవునవును, ఇంతకుముందు గోలీమార్ కానీ అండ్ ఒక ఫైర్ ఆఫీసర్గా జిల్ సినిమాలో కూడా చూసాము. సో చూడాలి. ఇక గోలీమార్ కూడా చాలా బాగుంటుంది సినిమా, లైక్ ఇట్. సో పోలీస్ క్యారెక్టర్లో ఆల్రెడీ చూసాము ఆయన మాస్ బ్లాక్ బస్టర్ కొట్టినట్టే గోపి. ఈ సినిమాతోనా? ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టినట్టే, ఎందుకంటే గత 2 ఇయర్స్ నుంచి సరైన హిట్స్ కూడా లేవు కదా. సో కొంచెం కసిగా ఉన్నాడని అనిపిస్తుంది. గోపిచంద్ మాస్లో ఎలా ఉన్నాడు? మాస్లో అయితే వేరే లెవెల్, చెప్పక్కర్లేదు. మనం ఆల్రెడీ కనిపిస్తున్నారు ఆ లుక్ కానీ ఆ పోలీస్ గెటప్ కానీ చాలా బాగా క్యారీ చేశారు క్యారెక్టర్ని. సో సూపర్, వెరీ నైస్. థ్యాంక్స్.